నా పేరు చైతన్య బాస. నేను ఇండియా నుంచి వచ్చిన, ఇండియాలో తెలంగాణ. నాది ఇండియాలో బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో. ఇంకా నేను అబ్రాడ్లో మాస్టర్ చేయాలనుకున్నా, ఎందుకంటే అబ్రాడ్లో మాస్టర్స్ చేస్తే బెటర్ ఫ్యూచర్స్ ఉంటుందని అందుకని మాస్టర్ చేయాలనుకున్నా. అందుకోసమే స్పెసిఫికల్లీ యూరప్ని ఎంచుకున్నా, ఎందుకంటే యూరప్లో స్టడీస్ బాగుంటాయి, ప్రాక్టికల్గా ఉంటాయి కాబట్టి యూరప్ని చూజ్ చేసుకున్నా. నేను ఇంకా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అప్లై చేశాను. అప్లై చేసి ఇక లక్కీలీ నేను నాకు ఇటలీలో వచ్చింది, యూనివర్సిటీ ఆఫ్ మెసినాలో. అందుకోసమే ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో మంచి సిలబస్ ఉంది, ఇంకా మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, అందుకోసమే నేను ఇది చూజ్ చేసుకున్నా. అండ్ నా కోర్స్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇది మొత్తం ఇంగ్లీష్లోనే చెప్తారు. ఇంకా వచ్చేసి ఈ కోర్స్ 2 ఇయర్స్. ఇంకా ఇందులో మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. నేను ఇప్పటికీ వచ్చేసి 6 మంత్స్ కంప్లీట్ అయింది. ఇందులో నేను ఇప్పటికీ క్లౌడ్ టెక్నాలజీ అండ్ అర్డునో టెక్నాలజీ నేర్చుకున్నా, అది చాలా బాగుంది. ఇంకా అర్డునో టెక్నాలజీలో కూడా నేను ఒక ప్రాజెక్ట్ చేశాను నా ఫస్ట్ సెమిస్టర్లో. ఇది నాకు మంచి అనిపించింది, ఇట్స్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ఈ సిటీకి వచ్చేసి, సిటీ పేరు మెసినా. మెసినా ఈజ్ చాలా మంచి ప్లేస్. అండ్ ఇట్ చాలా మంచి మంచి బిల్డింగ్, మంచి ప్లెజెంట్ ప్లేస్. అండ్ ఇట్ హ్యాస్ ఏ బీచ్. ఇక్కడ చాలా మంచి ప్రజలు ఉన్నారు, వీళ్ళు చాలా హెల్ప్ఫుల్ పీపుల్. ఐ ఫైండ్ లైక్ వీళ్ళు సేమ్ ఇండియన్ లైక్ ఇండియా పీపుల్ లానే చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. అండ్ ఇటలీ సేమ్ ఇట్ హ్యాస్ ఎ గుడ్ కల్చర్ లైక్ ఇండియా. అండ్ అందుకోసమే ఇక చూజ్ చేసుకున్న. ఇప్పటికైతే చాలా బాగున్నా. ఈసీఎస్ కోర్స్ ఇస్ ఏ వెరీ గుడ్. అండ్ నా వచ్చేసి నా డైలీ రొటీన్ వచ్చేసి నేను మార్నింగ్ 7కి అలా లేచేసి యూనివర్సిటీకి వచ్చేస్తాను. యూనివర్సిటీ 7 o'clock అలా స్టార్ట్ అవుద్ది, 7 నుంచి 2 దాకా. అండ్ దాని తర్వాత నేను యూనివర్సిటీ క్యాంటీన్లోనే తింటాను. తిన్న తర్వాత ఇక మళ్ళీ నేను రూమ్కి వెళ్ళేసి జస్ట్ మళ్ళీ నా రెగ్యులర్ యాక్టివిటీస్ చదువుకోవడం కానీ కొంచెం రిలాక్స్ అయ్యి చదువుకుంటాను. ఇది మా రెగ్యులర్ యాక్టివిటీస్. ఫర్ దిస్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మీ ఫర్ దిస్ ఈసీఎస్. థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ దిస్ ఈసీఎస్. తర్వాత నా మాస్టర్స్ అయిపోయాక నేను ఒక మంచి పొజిషన్లో ఉంటా అని నాకు ఇప్పటికైతే నమ్మకం వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఐ విల్ బి డెఫినెట్లీ ఇన్ గుడ్ పొజిషన్. థ్యాంక్ యూ ఈసీఎస్.